తెలంగాణను బీజేపీ అధిష్టానం లైట్ తీసుకుందా అందుకే అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్ట్ మరింత ఆలస్యం చేస్తోందా నిన్న జరగాల్సిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా వెనుకున్న ఆంతర్యం ఏంటి అసలు అభ్యర్థుల ప్రకటనకు అడ్డొచ్చిన అంశాలు ఏంటి అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది తెలంగాణలో ఎన్నికల నగర మోగింది ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ తమ జాబితా ప్రకటించాయి మరోవైపు బీజేపీ నేతల పర్యటనలతో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది ప్రధానమంత్రి హోం మంత్రుల పర్యటనలు భారీ బహిరంగ సభల్లో నిమగ్నమైపోయారు ఇక జాతీయ నేతలంతా హైదరాబాద్ లో మకాం వేశారు అంతర్గత సమావేశాలు మేధో మదనల మధ్య 6 నెలల నుంచి బీజేపీ కార్యచరణను రూపొందిస్తోంది 3 నెలల నుంచి అభ్యర్థుల ఎంపికలో వడపోతలు చేపట్టారు బీజేపీ నేతలు ఎన్నికల షెడ్యూల్ విడుదలై వారం గడిచిన ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్టానం విడుదల చేయలేదు దీంతో అభ్యర్థుల జాబితా ఆలస్యం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వినబడుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ తమ జాబితా ప్రకటించింది ఇక కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితా విడుదల చేసింది అంతే కాదు ఏకంగా సభలు సమావేశాలతో ఎన్నికల కదన రంగంలోకి దూకాయి వివిధ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి టికెట్లు పొందిన అభ్యర్థులు ప్రచార పర్వానికి తెరలేపారు పలు చోట్ల టికెట్ రాని అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో వివిధ పార్టీల నేతలు నిమగ్నమయ్యారు కానీ ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్ట్ ప్రకటించలేదు దీంతో ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగింది అంతేకాదు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల కంటే ప్రచారంలో వెనకబడిపోతున్నామన్న టెన్షన్ మొదలైంది గత పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది హుజూరాబాద్ దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం అధికార పార్టీని ఓడించింది అంతేకాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం 48 సీట్లు గెలిచి బీఆర్ఎస్ ను ఓడించి హైదరాబాద్లో కమలనాథులు తమ సత్తాను చాటుకున్నారు అయితే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే సొంత పార్టీ నేతలకే పలు అనుమానాలు వస్తున్నాయి త్వరలో జరగబోయే ఎన్నికలకు తెలంగాణతో పాటు మొత్తం 5 రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు జరగబోతున్నాయి కాగా ఇందులో 2 రాష్ట్రాలకు అందరికంటే ముందే తొలి జాబితాలో పలువురు పేర్లను పార్టీ అనౌన్స్ చేసింది కాగా తెలంగాణకు సంబంధించిన అంశంపై ఎలాంటి చర్చ జరగకపోవడంతో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించకపోవడంతో ఆశావాహుల్లో నిరాశ నిస్పృహ కనిపిస్తుంది తెలంగాణపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఉందని ఎప్పటికప్పుడు జాతీయ నేతలు చెప్తూ వస్తున్నా అభ్యర్థుల ప్రకటన జాప్యానికి కారణాలు నమ్మే విధంగా లేవని సొంత పార్టీ నేతలు వాపోతున్నారు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా ఆలస్యంపై ఆశావాహులు హైకమాండ్ వద్ద ఆరా తీయగా పొంతలేని సమాధానాలు వినిపిస్తున్నాయని పార్టీ నేతలు అంటున్నారు అభ్యర్థుల ఎంపిక ఇంకా జరుగుతుందని పలు సర్వేలను పరిశీలిస్తున్నట్లు నేతలు చెప్తున్నారు అంతేకాదు ప్రధాని మోదీ కేబినెట్ మంత్రుల బిజీ షెడ్యూల్ కారణంగానే
పార్టీ ఎన్నికల కమిటీ భేటీ ఆలస్యం అవుతుందని నేతలకు చెప్తున్నట్టు సమాచారం. నిజానికి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిన్న జరగాల్సి ఉండే కానీ మోడీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నెల 18కు వాయిదా పడిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ భేటీలో అభ్యర్థుల ఎంపికపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగానే జాబితా బీజేపీ తొలి జాబితా వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిటీ సమావేశం అవుతుందా, సమావేశం జరిగిన తెలంగాణ మొదటి విడత అభ్యర్థులను ప్రకటిస్తుందా అనే ఉత్కంఠ బీజేపీ టికెట్లు ఆశించే ఆశావాహుల్లో నెలకొంది.